ఆడిడున్నాడు అంటే మరి మన శివాన్ని ఆడే తీసుకుపోయింటారు. మా శివాన్ని తీసుకుపోయి ఆడ దాచిపెట్టినారు. ఏమోనమ్మా నాకు తెలియదమ్మా, నేను ఈ బాబు గారిని చూసుకునే పని మనిషిని అంతేనమ్మా. ఇటు రావే, నిజం చెప్పు. కలిసిపోయాయి ఇక మనకి మిగిలింది వాడి జ్ఞాపకాలే. లేదు సూర్య, లేదు. అది చనిపోయినా వాడి ప్రతి రూపం శివాని కడుపులో పెరుగుతూ ఉండాలి. వాణి ఎట్టాగో కాపాడుకోలేకపోయినావు, కనీసం కనీసం శివానిని ఆ బిడ్డనైనా కాపాడుకోవాలా. కాపాడుకోవాలని మనం అనుకుంటున్నాం అత్త, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఆదిని కాపాడుకోలేక ఆడి బిడ్డనే కాపాడుకోలేక ఇంకెందుకు ఈ బతుకు. ఇంద్రాని ఫోన్ చేస్తా ఉండది. హలో నీలాంబరి, పగోళ్ల ప్రాణం ఇప్పుడు మన కాడుండాది. ఏం చెప్తా ఉండవు ఇంద్రాణి? అవును, ఆ శాంభవి తమ్ముడు ఇప్పుడు మన కాడున్నాడు. నిజమా? శివయ్య నేను పోయి వాణ్ణి తీసుకొస్తున్నా. ఆని కోసమైనా ఇప్పుడు ఆ శాంభవి మన శివాన్ని మన కాడికి పంపాలా. సరే, మంచి పని చేసిన. నేను సూర్య ఇప్పుడే వస్తా అన్న. మంచిది నీలాంబరి. సూర్య, ఆ శాంభవి తమ్ముడు భరత్ గారిని ఇంద్రాణి శివయ్య పోయి ఎత్తుకొచ్చినారంట. ఇప్పుడు దాని ప్రాణం మన చేతిలో ఉండాలి. ఇంద్రాణి అత్తే మంచి పని చేసింది. వాడు మన చేతుల్లో ఉంటే ఆ శాంభవి మన శివాణిని మనకు అప్పగించక తప్పదు. ఏంద్ర నాగి, ఏదో చేస్తానని మీ అత్త నాయన పోయిండారు? ఏందాళ్ళు చేసేది, అవతలున్నదెవరు? శాంభవి, సునంద, ఆళ్ళని కాదని ఈళ్ళేం చేస్తానమ్మా? నీకు అర్థమైనంత మాత్రం ఆళ్ళకు అర్థం కాల. కాసేపట్లో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వస్తారు చూడు. భరత్ని తీసుకొచ్చారేంటి? నా బిడ్డ నా ఇంటికి రావాలంటే వాడు కావాలా? వాళ్ళ అక్కకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతాదిరా, బిడ్డనిస్తానని కాదంటే ఏమైనాదో చూసినావు కదా, ఇంకా అర్థం కాలా? ఇప్పుడు దానికి అర్థమయ్యేలా చేస్తాను. మర్యాదగా భరత్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టని కాదరా తీసుకొచ్చినది, నా బిడ్డని విడిపించుకోనికి. వాడు నా స్నేహితుడు,
అట్టట్టా మాట్లాడుతూ ఉండవరా? వాళ్ళక్క నా శివానిని దాచిపెట్టినది, నానా బాధలు పెట్టినది, అది మర్చిపోయి విడిచిపెట్టమంటావా? విడిచిపెట్టకపోతే నేనే ఇప్పుడు వాళ్ళక్కకు ఫోన్ చేసి చెప్తా. చెయ్, నువ్వు నా బిడ్డవని చెప్పుకోవడానికి సిగ్గేస్తా ఉండదరా? తోడబుట్టిన దాని మీద లేని అక్కరా, ఇడి మీద ఎందురా? ఆడు చెప్పలేదండి, సునందకు ఫోన్ చేసి నేను చెప్తా. బాగుండదమ్మా, బాగుండదమ్మా, చాలా బాగుండదు. తనకి నచ్చి నుండి చేసుకున్నందుకు ఇంటి బిడ్డ పరాయిదైనది, మీకు నచ్చినట్టుగా చేస్తున్నందుకు పగోడు అయినోడైనాడా? ఇన్ని దినాలుగా ఆ పెద్దిరెడ్డి మీద మనం పగ తీర్చుకోలేకపోయినాం. ఆడదైన ఆ శాంభవి ఆ పెద్దిరెడ్డి ఎన్ని ఇరిసినాది ఆ ఇంటిని శ్మశానం చేసుంటాది. పగోడికి పగోడు ఎప్పుడు అయినోడే. ఇప్పటికైనా ఆ పిల్లగాడిని ఇడిసి పెడతారా, సునందకు ఫోన్ చేయమంటారా? అదే గనక జరిగినాదంటే తల్లివని కూడా చూడను. శివాని తిరిగి వచ్చేంత వరకు ఆడ ఈడనే ఉండాలా. కాదని ఎవరైనా తప్పించడానికో ఈ నుంచి పంపించడానికో చూసినారంటే తలలు నరుకుతా. ఎట్టా పుట్టినావురా ఈ సీమలో? ఈడ పగలే కాదు, ప్రేమలో ఉంటాయి. ఇంటి ఆడబిడ్డంటే ఎనలేని ప్రేమ ఉంటుందిరా. ఈ సీమలో మగాళ్ళు మాట కోసం తలలు తీస్తారే తప్ప ఇంటి ఆడబిడ్డ కన్నీళ్లు చూడటం కోసం కాదు, ఒక్క నువ్వు తప్ప. శివయ్య, ముందాడి సంగతి చూడు. రే భరత్, నేను రా, నీ ఫ్రెండ్ నాగిన్ రా. ఒరే నాగి, సునంద చెప్పినాది కదరా ఎవరిని గుర్తుపట్టట్లేదని, ఏమి మాట్లాడటలేదని. ఇదంతా నా వల్లే నానమ్మా. నువ్వేం చేసినవురా? భరత్కి లేనిపోని ఆశలు పెట్టి శివాని నీ భార్య అని చెప్పింది నేనే నానమ్మా. ఆ మాట విని శివానిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు, కాని చివరి నిమిషంలో అది ఆ ఆదిగారితో వెళ్లిపోయింది. ఆ అవమానం భరించలేక వీళ్ళక్క అందరి మీద పగబట్టింది. భరత్ ఇలా అయిపోవడానికి కారణం శివానియే. సునంద చెప్తే ఏమనుకున్నానరా? కళ్ళార చూసినాక తెలుస్తా ఉండాది, పెళ్ళప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ అబ్బాయికి ఈ అబ్బాయికి పోలికేమైనా ఉండదా? అదే నానమ్మా, నాకు బాధగా ఉంది నా వల్ల నా స్నేహితుడు ఇలా అయిపోయాడని లోపల లోపల తొలిచేస్తుంది. పోనీలే, బిడ్డనేడ తీసుకొచ్చి మంచి పనే చేసుండారు. ఆళ్ళెట్టా చూసినా మనం జాగ్రత్తగానే చూసుకుందాం. అవును నానమ్మా, నా వల్ల జరిగిన పొరపాటికి ఈ విధంగా భరత్కి సేవలు చేసేనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.
నాన్న. నీకేం కాదు, నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను కాపాడుకుంటాను, నువ్వేం భయపడకు. నా బిడ్డను ఎలా అయినా కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. ఊరు చేయడం ఈ ఉత్తరం మొక్కేది అక్కడ ఇచ్చేస్తే అక్కకిచ్చిన మాట పూర్తయిపోతుంది. ఆ తర్వాత సొక్కేసుకుని బస్ ఎక్కామంటే పోయి మన ఊర్లో పడతాం.
బిడ్డ కష్టంలో ఉందిరా, ఆ బిడ్డకు సాయం చేయాలరా. నువ్వు ఈ ఉత్తరం చేర్చాల్సిన చోట చేరిస్తే ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడినోడు అవుతావురా. వీరసేనారెడ్డి ఇప్పుడు నేనే కలవాల, ఈ ఉత్తరం ఆయనకి ఇయ్యాల, అంతే కదా. ఊర్లో ఎవరినో ఒకరు అడిగితే చెప్పరు, అడుగుదాం. అట్లా జరిగింది రా. ఇదిగో అన్నా, ఇదిగో అన్నా, చిన్న మాట. ఏంది? ఏడా ఏరసేనారెడ్డి అంట, ఆయన ఇల్లాడా? మా అయ్యగారినే పేరు పెట్టి పిలుస్తావురా, నరుకుతా. నేనేమన్నా ఏరసేనారెడ్డి ఇల్లాడా అని అడిగా, అంత మాత్రాన్ని కూడతమైందనా? పాపా పోతున్నాలన్నా, పోకెడు ఉంటామైందన్నా, పోతున్నావు. ఎవడు ఎవడో మెంటలోనే అడిగినట్టుండా, అడ్రస్ అడిగితే కొడతాడు ఎందుడు. ఇదిగో తమ్ముడు, చిన్న మాట. ఏంటి, ఏం కావాలి? వీరసేనారెడ్డి గారి ఇల్లు ఎక్కడా? మా అయ్యగారినే పేరు పెట్టి పిలుస్తావురా. ఇదేంది, ఆయన పేరేతి పిలిస్తే కొడతాడు ఏదన్న? ఊళ్ళో పేరున్నది పిలవటానికే కదా, ఆయన పేరు చెప్పకపోతే ఎట్టర్థం ఏదైనా చెప్పు. ఆయన్ని పేరు పెట్టి పిలవకూడదు, మా అయ్యగారిని అయ్యగారనే పిలువు, అర్థమైందా? మళ్ళీ పేరెత్తేవనుకో నరుకుతా. నేను పోతున్నాను, నువ్వు ఉండు. ఇడింగా మెంట్లో లాగున్నాడు స్వామి. ఈ పని ఒప్పుకోవటం నా బుద్ధి తక్కువ అయిపోయిందట్టుంది రా స్వామి. ఏంద్రిదే, ఒక్కడైనా ఆయన అడ్రస్ చెబుతాడేమో అనుకుంటే వాడు మా పేరు అడిగితేనే కొడుతున్నారు. ఇల్లో ఇంతకా ఆయన ఎట్టుంటాడో, ఎక్కడుంటాడో. రమణమ్మా, రమణమ్మా, ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదేంటి? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇంట్లో పన్ను వదిలేసి ఇదెక్కడ పెత్తనాలు చేస్తావు? అభి, ఇంకా నిద్రపోతున్నా వింటున్నానా? లే, స్కూల్ టైం అవుతోందిలే, ఆ చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు నేను చేయాల్సి వస్తోంది. ఎక్కడ చచ్చిందో ఏంటో. ఎవరిని మమ్మీ తిడుతున్నా? ఇంకెవరిని? అది అది చెయ్యాల్సిన పనులన్నీ నాతో చేయిస్తోందే దాన్నే, ఆ రమణమ్మని. రమణమ్మ ఆంటీనా? ఆంటీ నిన్ననే భయంతో వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? అవును మమ్మీ, నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు సారీ కూడా చెప్పమంది. నాకు సారీ చెప్పమని వెళ్ళిపోవడం ఏంటి? రాత్రి రావడం లేటైంది కదా అని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పడుకున్నాను. అంత భయపడుతూ వెళ్ళడానికి ఏం జరిగింది? రా, చూపిస్తాను. Oh,
అభి, మామ ఎక్కడ్రా? శివాని ఆంటీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయాడు కదా. బేతాల విక్రమార్కుల్ స్టోరీలో లాగా ఆ అంకుల్ మావయ్యని భుజాల మీద వేసుకుని భలే తీసుకెళ్లాడు. నా తమ్ముణ్ణి తీసుకెళ్లారా? వీళ్ళందరూ ఇక్కడుండి ఏం చేస్తున్నారు? రే, ఎక్కడ తెచ్చారా? నా తమ్ముడు ఎక్కడ్రా? అడిగేది మిమ్మల్ని, నా తమ్ముడు ఎక్కడా? అది మేడం, ఆ శివయ్య ఇంద్రాని వచ్చారు మేడం. ఆ శివయ్య మమ్మల్ని అందరిని కొట్టి తమ్ముడు గారిని తీసుకెళ్ళిపోయారు మేడం. ఎవరురా ఈ అబ్బి? నేరుగా ఇంట్లోకి పోతాడు.